విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, హిట్టే కొట్టాలా ఏంటి, ఫ్లాప్స్ కూడా ఇవ్వాలి కదా. సినిమా ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ గా ఉంది భయ్యా, సెకండ్ హాఫ్ అయితే నిజంగా చెప్తున్నావు కదా మీ సహనానికి పరీక్ష పెడుతుంది, ఆ రేంజ్ లో ఉంది మరి. ఇంకా ఓపెన్ చేస్తే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గోవర్ధన్ అనే ఒక మిడిల్ క్లాస్ పిసినర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. అతని క్యారెక్టర్ తో స్టార్టింగ్ లో కొంచెం ఫన్ చేస్తారు అండ్ కొంచెం అది బాగానే వర్కౌట్ అయింది కూడా. ఇంకా మోర్ ఓవర్ మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు, వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది అనేది ఫస్ట్ హాఫ్ లో మనకి ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్ లో మనకి కొన్ని కామెడీ సీన్స్ అలాగే ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి, బాగున్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కి వచ్చేసరికి మనకి ఒక డీసెంట్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం సినిమా ఇలాగే ఉంటే ఈసారి కూడా విజయ్ దేవరకొండ హిట్ కొడతాడు అనుకుంటాం. కానీ సెకండ్ హాఫ్ నిజంగా ఫస్ట్ హాఫ్ కంటే దారుణంగా ఉంటుంది భయ్యా. చాలా చోట్ల రిపీట్ అయిన సీన్స్ అలాగే కొన్ని కొన్ని చోట్ల అన్వాంటెడ్ సాంగ్స్ అలాగే బీజిఎం కూడా కరెక్ట్ గా పెట్టలేదు. ఎటు వచ్చే సినిమాలో విజయ్ దేవరకొండ అలాగే మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ హైలైట్, అలాగే వాళ్ళకి రాసుకున్న క్యారెక్టరేషన్ కూడా బాగున్నాయి. ఇంకా సినిమాలో రెండు సాంగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ బీజిఎం కొన్ని కొన్ని చోట్ల సరిగ్గా సింక్ అవ్వలేదు. సినిమాకి బాగానే ఖర్చు పెట్టారు చూస్తుంటేనే తెలుస్తుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇటు వచ్చి సినిమాతో ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ లో మనకి అమెరికా షిఫ్ట్ అయినప్పుడు సినిమా స్టోరీ బ్యాక్ డ్రాప్ అంతా అక్కడి నుంచి చాలా చోట్ల చిరాక్ అనిపిస్తుంది అనమాట. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాలో మనకి కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది కదా, అంటే సినిమాలో హీరోకి సమస్య ఉంటుంది కదా, ఆ సమస్య అంత ఎఫెక్టివ్గా అనిపించింది అనమాట. చాలా సిల్లీగా ఒక చిన్న సమస్యలు అనిపిస్తుంది, దానివల్లే మనం సెకండ్ హాఫ్కి ఎక్కువగా కనెక్ట్ అవ్వం. ఈవెన్ పరశురామ్ కొంచెం ఈ విషయంలో కొంచెం వర్కౌట్ చేసి సినిమా సెకండ్ హాఫ్ని ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని ఉంటే సినిమా మంచి హిట్ అయ్యేది, బట్ అవకాశాన్ని అయితే పోగొట్టుకున్నారు చెప్తున్నా కదా. ఇంకా ఈ సినిమా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొంచెం నచ్చి వాళ్ళైతే కవర్ చేస్తారు సినిమా బాగానే ఉంది కదా అని, కానీ న్యూట్రల్ ఆడియన్స్కి అయితే అంతగా ఎక్కదు సినిమా, సెకండ్ హాఫ్ అయితే చిరాక్ తెప్పిస్తుంది అనమాట. సో అది విషయం మరి ఇంకా ఎక్కువ చెప్పినా వీడు కావాలని సినిమా నెగిటివ్ చేస్తున్నాను అంటున్నారు. సో అది పక్కన పెట్టేస్తే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సరదాగా విజయం చూద్దామని చెప్పి సినిమాకి వెళ్ళండి, అంతో ఇంతో సాటిస్ఫాక్టరీ ఫీలింగ్తో బయటకు వస్తారు. కానీ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి ఫ్యామిలీస్కి నచ్చే సినిమా ఇలా ఏదేదో అనుకుని వెళ్తే మాత్రం కొంచెం చిరాక్తో బయటకు వస్తారనమాట. ఇంకా తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని వెళ్ళండి ఓకే.